ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బేకింగ్ న్యూస్ అండి జూలై నెల జీతాలు పెన్షన్లో భారీ మార్పులు కొత్త లిస్ట్ అయితే రావడం జరిగిందండి కొత్త పే స్లిప్స్ కీలక ఆదేశాలు జారీ వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన డబ్బులు సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీరు చాలా మంది వీడియోస్ కానీ లైక్ చేయట్లేదండి ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల తాజా సమాచారం జూలై నెల పెన్షన్లో డిడక్షన్స్ అయితే రాబోతున్నాయండి ఆంధ్రప్రదేశ్ పెన్షనాలకు సంబంధించి ట్రెజరీస్ మరియు అకౌంట్ శాఖ వారు ఒక మెమో జారీ చేయడం జరిగింది ఆ మెమోలో భాగంగా పెన్షనాలకి సంబంధించినటువంటి జూలై నెల పెన్షన్లో అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ చేయాలని చెప్పేసి డీడీఓలకు ట్రెజరీ శాఖ తెలియజేయడం జరిగింది అయితే పెన్షనర్లలో ఎవరికైతే వారి పెన్షన్ బట్టి ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందని భావిస్తున్నారో వారికి మరియు గత సంవత్సరం ఎవరికైతే ట్యాక్స్ పడిందో వారికి జూలై నుంచి ఫిబ్రవరి వరకు గల సమాన వాయిదాలలో డిడక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆ మెమోలో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది ఇక ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెన్షనర్లకి మరియు ఈ ఇద్దరికి రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏకి సంబంధించిన పెరిగిన టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ డిఏను ఈ నెల జీతాల నుంచి అమలు చేస్తామని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే నేపథ్యంలో ఈ నెల జీతాలతో పాటుగా పెరిగిన డిఏ అనేది జమ చేయడం జరుగుతుందండి పెన్షనర్లకు కూడా పెరిగిన డిఆర్ను ఈ నెల నుంచే జమ చేస్తారు అయితే పెన్షనర్లకు పెరిగిన డిఆర్ జమ అవుతుంది అలాగే వేతనాలలో ఐ మీన్ పెన్షనర్లలో డిడక్షన్స్ కూడా వస్తాయండి అడ్వాన్స్ ట్యాక్స్కి సంబంధించి కొంత పెన్షన్ అయితే డిడక్ట్ కూడా చేయబోతున్నారు సో ఈ విధంగా రెండు వేల ఇరవై మూడు జూలై నెల జీతాలకి సంబంధించి పేస్లిప్స్లో ఈ మార్పులను అయితే గమనించవచ్చండి ఆల్రెడీ పేస్లిప్స్కి సంబంధించి డిఎన్ఎస్ ఎలవెన్స్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ ఆధారంగా శాలరీస్ అయితే క్రెడిట్ అవుద్ది అని చెప్పేసి హెల్ప్ సైట్ యాప్లో మనకి హెల్ప్ సైట్లో మనకి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి కొత్త డిఏ ప్రకారంగా పెరిగిన డిఏ ప్రకారంగా ఈ నెల జీతాలు పెన్షన్లు అయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కూడా అందుకోబోతున్నారు సో విధంగా ఎంప్లాయీస్ నుంచి ఈరోజు ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ డే